టమాటో ఎర్రని రంగుతో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే టమాటో గురించి తెలియని వారంటూ ఉండరు. అసలు ఈ టమాటో లేనిదే వంటలు పూర్తి కావు. ఇంట్లో ఏ కూరగాయలు లేకున్నా కేవలం టమాటోతోనే సునాయాసంగా ఒక కర్రీని తయారు చేసేయచ్చు. ఇక ఈ టమాటో కూరను ఎంతమంది లాగించేస్తారో అనేది కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇలా అందరికీ ఎంతో ఇష్టమైన టమాటో నిజానికి మొట్టమొదట ఎప్పుడు ఎక్కడ పుట్టిందో ఎవరికీ తెలియదనేది ఆశ్చర్యానికి గురిచేసే విషయం. కానీ మొదటిగా అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతాల నుండి ఇది ఇతర ప్రదేశాలకు వ్యాపించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తుపూర్వం 500 కాలంలో దక్షిణ అమెరికాలో టమాటోలను మొదటిసారిగా ఉపయోగించారనేందుకు ఆధారాలున్నాయి. ఆ తరువాత 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ద్వారా ఈ టమాటో భారతీయులకు పరిచయమైంది. టమాటోలు వెచ్చని ఎండ ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఉష్ణమండల ప్రదేశమైన భారతదేశంలోని అధిక ఉష్ణోగ్రతలు టమాటో పంట సాగుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నిజానికి టమాటో అనేది అందరూ అనుకుంటున్నట్లుగా కూరగాయ రకం కాదు. ఇది బెర్రీ జాతికి చెందిన ఒక పండు. 17వ శతాబ్దం చివరి వరకు ఇటలీలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో ఈ టమాటోను భోజనశాలలలో అలంకరణకు మాత్రమే వాడేవారు. 1835 ముందు వరకు ఉత్తర అమెరికాలో టమాటోను విషపూరితమైనదిగా భావించి సాగు చేసేవారు కాదు. ఆ తర్వాతి కాలంలో టమాటోపై ఎన్నో పరిశోధనలు జరిగి ప్రపంచ దేశాల ప్రజలందరూ దీనిని తమ దైనందిన జీవనంలో భాగంగా చేసుకున్నారు. ప్రస్తుత కాలంలో ప్రపంచ దేశాల టమాటో ఉత్పత్తులను పరిశీలించినట్లయితే భారతదేశం సంవత్సరానికి 14 మిలియన్ టన్నుల టమాటోలను ఉత్పత్తులతో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఇక దేశంలోని టమాటో ఉత్పత్తులలో అయితే మన తెలుగు రాష్ట్రానిదే 1 స్థానమని జాతీయ ఉద్యాన పంటల సమాఖ్య గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో అత్యధిక ఫైబర్ను కలిగి ఉన్న బీఫ్ స్టిక్ దగ్గర నుండి సైజులో చిన్నగా ఉండి ఎక్కువ రసాన్ని కలిగి ఉండే చెర్రీ టమాటో రకం వరకు మన దేశంలో దొరకని టమాటో రకం ఉండదు. మన రాష్ట్రంలో ప్రతి ఏటా 6 మిలియన్ టన్నుల టమాటోలు ఉత్పత్తి అవుతాయి. మన దేశంలో టమాటో ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానంలో 1.8 మిలియన్ టన్నుల ఉత్పత్తులతో 2వ స్థానంలో కర్ణాటక ఉంది. తర్వాతి స్థానాలలో వరుసగా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలలో అత్యధికంగా టమాటో ఉత్పత్తులు జరుగుతున్నాయి. భారతదేశంలో దాదాపు 7500 రకాల టమాటోలను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిల్లో ఎక్కువగా బీఫ్ స్టిక్, చెర్రీ, హెయిర్లూమ్, రోమా, పీర్ రకాలను మన దేశంలో ఎక్కువగా సాగు చేస్తారు. ఇవే కాక ఫైర్బాల్, దేశీ డిక్సన్, కింగ్ హంబ్రే, రెడ్ క్లౌడ్ రకాలను కూడా సాగు చేస్తారు. టమాటోల రంగు, రూపం, రుచి అనేవి వాటిని సాగు చేసే ప్రదేశాలను బట్టి మారుతూ ఉంటాయి. టమాటో రకాన్ని బట్టి కూడా వాటి రుచి మారుతూ ఉంటుంది. బీఫ్ స్టిక్ రకంలో జ్యూస్ తక్కువగా ఉంటుంది, పరిమాణంలో పెద్దగా ఉంటూ కోసినప్పుడు షేప్ ఏమాత్రం మారకుండా ఉంటుంది. హెయిర్లూమ్ రకం రుచిలో మిగతా టమాటోలన్నిటికన్నా తీయగా ఉంటుంది. ఇక పరిమాణంలో చిన్నగా ఉన్నా ఎక్కువ రసంతో తీయటి రుచి కలిగినవి రోమా, చెర్రీ టమాటో రకాలు. ఇటీవల చెర్రీ టమాటో రకానికి దేశంలో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. చెర్రీ టమాటోలను సాధారణ వ్యవసాయ పద్ధతులలో కాకుండా పాలీహౌస్ విధానంలో పెంచుతూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు రంగారెడ్డి జిల్లాలోని స్పర్శ్ బయో పాలీహౌస్ మేనేజర్ రాకేష్ గౌడ్. సుమారుగా 30,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న స్పర్శ్ బయోలో 16 పాలీహౌస్లతో ఆసియాలోనే అతిపెద్ద హైడ్రోపోలిక్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు రాకేష్ గౌడ్.
ప్రస్తుత కాలంలో సాంకేతికతతో పాటుగా వ్యవసాయ పద్ధతులు కూడా ఆధునికతను సంతరించుకున్నాయి. గ్రీన్ హౌస్ కల్టివేషన్, పాలీహౌస్ సాగు వంటి ప్రత్యేక పద్ధతులలో వ్యవసాయాన్ని చేయడం ఇప్పుడిప్పుడే రైతులు నేర్చుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో సంవత్సరమంతా అధిక దిగుబడులను సాధించగలిగే అవకాశం ఈ పాలీహౌస్ వంటి పద్ధతుల ద్వారా కలుగుతోంది. కేవలం తక్కువ పెట్టుబడులే కాదు, డ్రిప్, స్ప్రింక్లర్, ఇరిగేషన్ వంటి నవీనమైన నీటి యాజమాన్య విధానాలను అనుసరించేందుకు కూడా పాలీహౌజ్లు అనుకూలంగా ఉంటాయి. మన వ్యవసాయ విధానాలను అభివృద్ధి పరిచేందుకు ఉత్తర భారతదేశంలోని ఆగ్రో రీసెర్చ్ సెంటర్ పలు పంటలపై పరిశోధనలు జరిపాయి. తద్వారా సీజన్లతో సంబంధం లేకుండా తక్కువ విస్తీర్ణం గల నేలల్లో కూడా అతి ఎక్కువ దిగుబడులను సాధించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కన్నా ఈ పాలీహౌజ్ విధానాలలో 6 నుండి 8 రెట్లు అధిక పంట దిగుబడిని పొందవచ్చు. అంతేకాక పాలీహౌజ్లను ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రభుత్వం కూడా భారీ సబ్సిడీలు మంజూరు చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం పడకలి గ్రామంలో ఉన్న స్పర్శ్ బయో పాలీహౌజ్లో 3 సంవత్సరాలుగా చెర్రీ టమాటో సాగును చేస్తున్నారు. సుమారుగా 30,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న స్పర్శ్ బయోలో 16 పాలీహౌజ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఫామ్ ఆసియాలోనే అతిపెద్ద హైడ్రోపోనిక్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు.